కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో 13వ వార్డు సభ్యులు పోతురాజు ఆధ్వర్యంలో స్వచ్ఛ గ్రామం సర్పవరం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల చందు మాట్లాడుతూ, పూల మార్కెట్ నుండి జ్యువెల్ మేడోస్ వరకు బావనారాయణ స్వామి బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన మానుకోవాలని సూచించారు. స్వచ్ఛ సర్పవరం ఆశయానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఎలక్ట్రికల్ వైర్లు క్రింద ఉండడం, డ్రైన్లు రైతు భరోసా కేంద్రం పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పుల్ల ప్రభాకర్ రావు, ప్రజా సేవకులు ముద్దన సూర్యప్రకాష్ రావు, వానపల్లి వీరబాబు, గంటసల సతీష్, రాయుడు విజయ్ కుమార్, పుల్ల స్వాములు, పుల్ల వెంకట శేషారావు, పుల్ల చక్రధర్, వాసంశెట్టి పోతిరాజు, జోక సత్యబాబు, బొండడ గ్రేస్, వాసంశెట్టి గోవింద్, కాకి సురేష్, పుల్ల నారాయణరావు, పుల్ల ధర్మరాజు, గుత్తుల రవికుమార్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోజు 13వ వార్డు పోతిరాజు ఆధ్వర్యంలో వార్డుకు వచ్చాము. మా పెసింటి గారు శీల చిన్నగారు, అలాగే పుల్ల చందు ఆధ్వర్యంలో 13వ వార్డు ఇలా శానిటైజ్, తర్వాత పిసికరీ చేయంత్రం, తర్వాత ఇంకోటి మేము వచ్చిన తర్వాత కూడా అవగాహన పెరిగింది. ప్రతి మన కురసాల కన్నబాబు గారు ఆదేశాల మేరకు మేము మా పాలకవర్గ సభ్యులు అందరం కూడా కష్టపడి చేస్తున్నామని పనిచేస్తున్నాం. అలాగే మా పంచాయతీ సిబ్బంది అందరూ కూడా పొద్దుటే 4:30 నుంచి కూడా ఇవన్నీ చేస్తున్నారండి. డ్రైన్లు క్లీన్ చేయడం, చెత్త చెదరాలు మొత్తం చేస్తున్నారండి. ఎవరి దగ్గర ఉన్న చెత్త చెదారాలు చెత్త బుట్టల్లో వేసుకుని శుభ్రం చేసుకోవాలని అందరికీ తెలియజేసుకుంటున్నాను. అండి, స్వచ్ఛ గ్రామం సర్పవరం గ్రామం అని నిన్నదం 19వ రోజు, ఈరోజు 13వ వార్డులో గౌరవ వార్డు మెంబరు వాసంచెట్టి పోతురాజు ఆధ్వర్యంలో వార్డు అంతా కూడా క్లీన్గా చేయడం జరిగింది. ప్రజల్లో ముఖ్యంగా అవగాహన పెరిగింది. ప్రజల్లో కూడా మరి ఇంకో ముఖ్యమైన సూచన చేయడం జరుగుతూ ఉంది. బహిరంగ మల విసర్జన సర్పవరం గ్రామంలో ఒక 2-3 ప్రదేశాల్లో చేస్తూ ఉన్నారు. పూల మార్కెట్ దగ్గర నుంచి జోర్మలస్ దాకా, అలాగే మన పొలాల్లోకి వెళ్ళే రోడ్డు, మన బ్రిడ్జ్ భవనాంశం బ్రిడ్జ్ దగ్గర నుంచి ఆ పరిసర ప్రాంతాల్లో మరి ప్రజల్లో ఆదిశగా కూడా వారి అవగాహన రావాలి. బహిరంగ మల విసర్జన సర్పవరం గ్రామంలో ఉండకూడదని మన పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. తప్పనిసరిగా ఆ దిశగా మన ప్రజలు కూడా ఆలోచన చేయాలి. బహిరంగ మల విసర్జన వల్ల కూడా వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధులను అరికట్టడానికి మనందరం కూడా తగు చర్యలు తీసుకుని అందరికీ సహకరించి ఒకరికొకరు సహాయపడాలి. అందరూ కూడా రేపు నుంచి అక్కడ చిన్న చిన్న నోటీస్ బోర్డులు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా అతిక్రమించి వెళ్తే మన సంబంధించిన అధికారులు చట్టరీత్యా కూడా వారి మీద చర్యలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈరోజు పర్యటనలో కొన్ని ఎలక్ట్రికల్ వైర్లు కింద ఉండడం, అలాగే మన రైతు భరోసా కేంద్రం పరిశీలించడం, కొన్ని డ్రైన్స్, అలాగే నిన్న పర్యటనలో యుద్ధ ప్రాతిపదికని రావణపేట గాడేరు సుమారుగా 20 గంటలు జేసీపీతో పనిచేయించి అవుట్లెట్ నీరుని బయటికి వెళ్ళిపోయే విధంగా నేను అంత కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. అలాగే పూల మార్కెట్ దగ్గర సంబంధించి ఒక కలవర్ట్ని రేపు ఒక 100 మీటర్ల దగ్గరగా కలవర్ట్ని అంత లెవెల్ చేసే విధంగా మన సర్పంచ్ గారు ఆదేశాలు ఇచ్చారు. రేపు ఆ కార్యక్రమం స్టార్ట్ అవుద్ది. అంటే మా పర్యటన ముఖ్యంగా ప్రజల సమస్యలు తీర్చే విధంగా మా పర్యటన సాగుతుంది. గ్రామ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. పాలకవర్గ సభ్యులు అందరూ కూడా మీరు అందరూ అండగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.